నెక్స్ట్ సైకాన్ కెనాల్ సిస్టమ్ ఇన్ ది స్కైపా స్కైపా ఇస్ అ స్పాంజ్ ఓకే సైకాన్ అనేది టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఈ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ స్కైపా లోపల ఎట్లా ఉంటుంది అంటే ఆస్కాన్ టైప్ అనేది సైకాన్ టైప్గా మారుంటుంది ఆస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అనేది సైకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్గా మారింటుంది ఫస్ట్ పాయింట్ అదేవిధంగా వెన్ కంపేర్డ్ విత్ ది ఆస్కాన్ ఈ సైకాన్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎందుకు కాంప్లికేటెడ్ ఉంటుంది అంటే యాక్చువల్గా ఆస్కాన్ అనేది జనరల్గా ఒకే లేయర్ లోపల ఈ విధంగా ఉంటుంది కాకపోతే ఈ సైకాన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ విధంగా ఉన్న అవుట్ సైడ్ లేయర్ అనేది ఆరిజెంటల్ ఫోల్డింగ్స్ అనేది జరుగుతుంది ఆరిజెంటల్ ఫోల్డింగ్స్ జరగడం వల్ల కొద్ది కాంప్లెక్సిటీ ఏర్పడుతుంది అందుకోసమే ఇది సైకాన్ అనేది ఆస్కాన్తో పోల్చినప్పుడు కొద్ది కాంప్లికేటెడ్ కెనాల్ సిస్టమ్ అనేది చెప్తాం సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీని యొక్క డయాగ్రామ్ వేసేసి దీనిలో వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు సింపుల్ దానిలాగే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఇట్లా స్ట్రైట్ గీసేదానికన్నా మనం బెండింగ్స్ అనేది గీస్తాం ఒకసారి చూడండి రఫ్ డయాగ్రామ్గా చూద్దాం సో ఈ విధంగా ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ డయాగ్రామ్ వేసుకోవడం కూడా నేర్చుకోవాలి మన సైన్స్ స్టూడెంట్స్కి డయాగ్రామ్ సింపుల్గా వేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇది యాక్చువల్గా ఈ విధంగా ఉన్న స్ట్రక్చర్ ఏ విధంగా కన్వర్ట్ అయింది ఈ విధంగా కన్వర్ట్ అయింది సింపుల్ హార్జింటల్ ఫోల్డింగ్స్ జరగడం వల్ల దాని యొక్క స్ట్రక్చర్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ అయితే ఇప్పుడు చూడండి ఇదంతా వాటర్ సేమ్ యాజ్ యూజువల్గా దానిలాగే ఉంటుంది దానిలో ఉన్నట్టే దీనిలో కూడా ఉంటాయి ఒకటి అది కానీ నేర్చుకున్నామంటే ఇది ఈజీ ఇది నేర్చుకుంటే నెక్స్ట్ ఈజీ ఓకే ఇప్పుడు ఇదంతా మొత్తం వాటర్ ఒకసారి నేను వాటర్ని రెడ్ మార్క్స్తో ఒకసారి గ్రీన్తో గీస్తాను ఇప్పుడు చూడండి ఈ వాటర్ అనేది దీనికి కూడా కనెక్ట్ అయింది ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఈ క్లారిటీ రావాలి వాటర్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది అనేది ఇది వాటర్ స్ప్రెడ్ అయిన ప్లేసెస్ ఎక్కడైతే అవుట్ సైడ్ వాటర్ కనెక్ట్ అయింది ఏ ప్లేస్ కనెక్ట్ అయింది అనేది మనకు చూపిస్తుంది ఇప్పుడైతే చూడండి యాక్చువల్గా ఫోల్డింగ్స్ జరిగినా కూడా వాటర్ అనేది ఇటు సైడ్ వెళ్ళింది ఇది ఇటు సైడ్ వెళ్ళింది ఇది ఇటు సైడ్ వాటర్ అనేది ఉంది అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ నుంచి వాటర్ అనేది లోపలికి పోవాలి అది టార్గెట్ ఈ వాటర్ బాయ్ లోపలికి పోవడానికి కెనాల్ సిస్టమ్స్ అనేవి ఏర్పడి ఉన్నాయన్నాము ఎన్న ఎలాంటి కెనాల్స్ ఉన్నాయంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే వాటర్ కనెక్షన్తో ఉన్న ఈ ప్లేస్ని ఏమంటారంటే ఒక కెనాల్ అంటారు దాన్ని ఇంకరెంట్ కెనాల్ ఇంకరెంట్ కెనాల్ అంటారు ఇక్కడ వాటర్ అయిపోయిన తర్వాత ఇట్ సైడ్ చూడండి ఇది 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 ఇక్కడ ఇట్ సైడ్ నుండి ఇవన్నీ ఉన్న ఈ కెనాల్స్ ఇది కూడా ఒక కెనాల్ లాగా వర్క్ అవుతుంది దాన్ని ఏమంటారంటే రేడియల్ కెనాల్ అంటారు రేడియల్ కెనాల్ అయితే ఇక్కడ ఇంకరెంట్ కెనాల్ ఏదైతే ఉంటుందో ఇంకరెంట్ కెనాల్ అనేది రేడియల్ కెనాల్లోకి ఓపెన్ అవుతుంది ఇంకరెంట్ కెనాల్ దేనిలోకి ఓపెన్ అవుతుంది రేడియల్ కెనాల్లోకి ఓపెన్ అవుతుంది ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం ఈ ఇంకరెంట్ కెనాల్ అనేది రేడియల్ కెనాల్లోకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇంకరెంట్ కెనాల్ ఇంకరెంట్ కెనాల్ అనేది ఇక్కడ ఓపెనింగ్ ద్వారా రేడియల్ కెనాల్ ఈ ఇంకరెంట్ కెనాల్ ఇక్కడ అండ్ ఇక్కడ ఇది ఇక్కడ అండ్ ఇక్కడ ఓకే ఇంకరెంట్ కెనాల్ అనేది ఈ విధంగా కిందికి ఈ విధంగా పైకి ఇవి ఓపెనింగ్స్ అనేటివి సారీ ఈ విధంగా ఇంకరెంట్ కెనాల్ అనేది రేడియల్ కెనాల్లోకి ఓపెన్ వస్తుంది అంటే ఇంకరెంట్ కెనాల్లోకి వచ్చిన వాటరు రేడియల్ కెనాల్లోకి వస్తుంది ఓకే ఇంకరెంట్ కెనాల్లోకి వచ్చిన వాటర్ రేడియల్ కెనాల్లోకి రావడానికి ఒక చిన్న పోర్స్ అనేటి ఉంటాయి ఆ పోర్స్ని ఇవి నేను గీసిన ఈ యొక్క స్ట్రక్చర్స్ని పోర్స్ అంటారు ఈ పోర్స్ని ఏమంటారు అంటే ప్రోసోఫైల్ అంటారు తర్వాత చూడండి ఈ విధంగా రేడియల్ కెనాల్లోకి వచ్చిన వాటర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న పోర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి యాక్చువల్గా అది మనకు క్లియర్గా ఇక్కడ డయాగ్రామ్ తెలియట్లేదు కానీ ఇవి రెండు ఉంటాయి చిన్న పోర్ ద్వారా ఏమవుతుందంటే లోపలికి అనేది వాటర్ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది ఈ విధంగా వచ్చి వాటర్ అనేది రేడియల్ కెనాల్ రేడియల్ కెనాల్లోకి వచ్చిన వాటర్ అనేది ఈ ఎంటీ స్పేస్ నథింగ్ బట్ స్పాంజోసీల్లోకి వస్తుంది ఈ స్పాంజోషీల్లోకి వస్తున్న రేడియల్ కెనాల్ నుండి స్పాంజోషిల్లోకి ఓపెనింగ్ ఒకటి ఉంటుంది ఒక పోర్ అంటారు దాన్ని ఏమంటున్నారు అంటే అపోఫైల్ అంటున్నారు దాన్ని ఏమంటున్నారు అపో ఫైల్ ఇప్పుడు ఫైల్లో నుండి వాటర్ అనేది ఇక్కడికి వచ్చేసేసి ఈ విధంగా అవుట్ సైడ్కి వెళ్ళే స్పేస్ నథింగ్ బట్ ఆస్కులం ఆస్కులం ద్వారా బయటికి పోతుంది ఇదే దీని యొక్క స్ట్రక్చర్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కొయినోసైట్స్ అనేటివి ఎక్కడ ఉంటాయి సైట్ లేయర్ ఎక్కడ ఉంటుంది అంటే కేవలం చూడండి ఈ ఏరియా లోపల రేడియల్ కెనాల్ లోపల మాత్రమే సైట్స్ అనేటివి ఉంటాయి ఇంకా కొయినోసైట్స్ అంటే నార్మల్గా ఫ్లాజిలేటెడ్ సెల్స్ ఈ విధంగా ఫ్లాజెల్లాస్ అనేటివి ఉంటాయి అన్నీ గీయట్లేదు ఒక దగ్గర మాత్రమే ఎక్స్పోజ్ చేద్దాం ఇది ప్లాజెల్లా కలిగిన కొయినోసైడ్స్ అనేవి ఉన్నాయి అయితే ఎప్పుడైతే చూడండి ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇన్సైడ్ మొత్తం కొయినోసైట్ లేయర్ ఉన్నాయి ఓకే కానీ ఇక్కడ ఎక్కడైతే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దీంట్లో కొయినోసైడ్స్ అనేవి ఓన్లీ రేడియల్ కెనాల్ లోపల మాత్రం ఉన్నాయి స్పాంజోసిల్క్ అటాచ్మెంట్ అయిన ఈ ఏరియా లోపల లేవు అంటే ఏ ఏరియాలో అయితే కొయినోసైడ్స్ లేవో ఆ ఏరియా లోపల ఏం సెల్స్ ఉంటాయంటే పినాకోసైడ్స్ లేదంటే పినాకో డర్మ్ లేదంటే పినాకోసైడ్స్ అనేవి ఉంటాయి అంటే ఈ ఏరియా మొత్తం ఇప్పుడు ఏంటి పినాకోసైడ్స్ అప్పుడు ఈ ఏరియా ఏంటి కొయినోసైడ్స్ ఈ విధంగా దీనిలో అరేంజ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసిన తర్వాత ఈ డయాగ్రామ్ వేసుకునేసేసి ఈ లేబ్లింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క లేబలింగ్ ఎక్కడ ఉంటుంది అదంతా రాసుకున్న తర్వాత ఫ్లో ఆఫ్ చార్ట్ రాస్తాం ఓకే ఇక్కడ లేబ్లింగ్ ఎట్లా రాస్తాం అంటే ఆస్కులం అనేది యాంటీరియర్ పొజిషన్ లోపల అవుట్ సైడ్ ఓపెనింగ్ అంటాం స్పాంజోసిల్ అనేది మిడిల్ మిడిల్ పార్ట్లో ఉన్న ఎంటీ స్పేస్ కొయినోసైడ్స్ అనేటివి రేడియల్ కెనాల్ లోపల అరేంజ్ అయినాయి ఉన్నాయి రేడియల్ కెనాల్ అనేది ఇక్కడ దేనిలో దేని దేని ద్వారా ఎంట్రీ యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇంకరెంట్ కెనాల్ ద్వారా యాక్సెప్ట్ చేస్తుంది తర్వాత చూడండి దీనిలో కొయినో సైట్స్ ఉన్నాయి తర్వాత స్పాంజోషల్కి ఇక్కడ ఏముందంటే పినాకో సైడ్స్ అనేవి అరేంజ్ అయినాయి ఇంకరెంట్ కెనాల్ అనేది ఇది తర్వాత ప్రోసోఫైల్ అనేది పోరు అపోఫైల్ అనేది ఇంకో పోరు అయితే ఇప్పుడు ఫ్లో ఆఫ్ వాటర్ ఏ విధంగా ఉంటుందో రాద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి అంటే ఈ ఇంకరెంట్ కెనాల్ ఏదైతే ఉంటుందో ఇంకరెంట్ కెనాల్ లోపలికి కూడా ఏమంటే చిన్న చిన్న పోర్స్ ద్వారా ఆస్ట్రియా ద్వారా ఆస్ట్రియా ద్వారా ఇంకరెంట్ కెనాల్లోకి వాటర్ అనేది పోతుంది కాబట్టి ఆస్ట్రియా ద్వారా వాటర్ ఎక్కడికి పోతుంది ఇంకరెంట్ కెనాల్ ఇంకరెంట్ కెనాల్ అంటే ఆస్ట్రియాలోకి వచ్చే వాటర్ ఏంటి ఇంక్రేసింగ్ వాటర్ ఇంగ్రేసింగ్ వాటర్ ఇప్పుడు ఇంగ్రేసింగ్ వాటర్ అనేది ఆస్టియా ద్వారా అవుట్ సైడ్ ఉన్న వాటర్ అనేది ఆస్టియా ద్వారా ఇంకరెంట్ కెనాల్ ఈ ఏరియా కొనికి వచ్చింది ఇంకరెంట్ కెనాల్లోకి వచ్చిన వాటర్ అనేది ఇప్పుడు రేడియల్ కెనాల్లోకి ఎంటర్ అవ్వాలి ఆ రేడియల్ కెనాల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక పోర్ ద్వారా ఎంటర్ అవుతుందని చెప్పినాను ఆ పోర్ పేరే ఏం పేరు అంటే ప్రోసోఫైల్ ఇది కాబట్టి ప్రోసోఫైల్ నా ఫైల్ అనేది దేనిలోకి ఓపెన్ అయింది అంటే రేడియల్ కెనాల్లోకి ఓపెన్ అయింది రేడియల్ కెనాల్ ఇంకా రేడియల్ కెనాల్ అనేది దేని ద్వారా స్పాంజోసిల్లోకి ఓపెన్ అవుతుందంటే అపోఫైల్ ద్వారా అంటే అపోఫైల్ అపోఫైల్ నుండి దేనిలోకి వస్తుందంటే స్పాంజోసిల్ ఇంకా స్పాంజోసిల్ నుండి వాటర్ అనేది ఆస్కులం ద్వారా అవుట్ సైడ్ పోతుంది ఈ అవుట్ సైడ్ పోతున్న ఈ వాటర్ని ఏమంటారు అంటే కరెంట్ వాటర్ అంటారు సారీ కరెంట్ ఎక్స్కరెంట్ ఎక్స్గ్రెసింగ్ వాటర్ ఎక్స్గ్రెసింగ్ వాటర్ అంటారు ఇది ఫ్లో ఆఫ్ వాటర్ ఒకసారి ఇప్పుడు నేను గీస్తాను ఇప్పుడు వాటర్ ఇక్కడ ఉన్న వాటరు ఒక పోర్ ద్వారా ఆస్టియా దిస్ ఇస్ ఆస్ట్రియా ఆస్టియా ద్వారా ఇంకరెంట్ కెనాల్లోకి వచ్చి ఇంకరెంట్ కెనాల్ నుండి రేడియల్ కెనాల్లోకి వస్తుంది రేడియల్ కెనాల్లోకి వచ్చే ఈ ఏరియాని ఏమన్నాం అంటే ప్రోసోఫైల్ ఉండవు రేడియల్ కెనాల్లోకి వచ్చిన తర్వాత రేడియో కెనాల్ నుండి ఈ ది ఏరియాని ఏమన్నాం అంటే అపోఫైల్ ఉండవు అపోఫైల్ నుండి స్పాంజోసిల్కి వస్తుంది స్పాంజోసిల్ నుండి ఈ విధంగా ఆస్కులం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది ఇది ఏంటి అంటే సైకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఇది స్కైపా ఓకే ఇక్కడ ఇంగ్రేసింగ్ వాటర్ ఆస్ట్రియా ద్వారా ఇంకరెంట్ కెనాల్ ప్రోసోఫైల్ నుండి రేడియల్ కెనాల్లోకి వెళ్ళి అపోఫైల్ నుండి స్పాంజో సిల్క్ వెళ్ళి అక్కడ గ్లాస్కులన్ ద్వారా అవుట్ సైడ్ అనేది వెళ్తుంది ఈ ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్ ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్పాంజో సిల్క్ అనేటివి స్పాంజో సిల్క్ అనేటివి ఇక్కడ పినాకో డర్మ్ ఉంది కొయినోసైట్స్ అనేవి డర్మ్ అనేది లేదు కానీ రేడియల్ కెనాల్ లోపల కొయినోసైట్స్ డర్మ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో ఇది సైకాన్ స్కైపా లోపల అబ్జర్వ్ చేసే కెనాల్ సిస్టమ్ క్లియర్ ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ది ల్యూకాన్ అనేది ఏ విధంగా స్పాంజిల్లా లోపల ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం